व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। आरोग्यं भास्करादिच्छेत् सूर्य भगवान యొక్క అనుగ్రహము చేత మాత్రమే ఆరోగ్యము సంభవము। అందుకే మనకి ఇప్పటికి ఉపాసనా క్రమంలో ఆరోగ్యం పొందాలి అంటే సూర్యనారాయణ మూర్తిని ఆరాధన చేయడం అనేటటువంటిది మాత్రమే ప్రమాణంగా ఉంది। సూర్యుడు విశేషమైనటువంటి ఆరాధనని కోరుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు కాదు। సూర్య భగవానుని యందు ఎంతటి సౌలభ్యముతో కూడుకున్నటువంటి ఆరాధన ఉంటుంది అంటే ఆయన కేవలము నమస్కారము చేత ప్రీతి పొందుతాడు। నమస్కారం అంటే ఒంటి చేత్తో చేసేటటువంటిది నమస్కారం కాదు, రెండు చేతులు కలిపి మూర్ధన్య స్థానమును ఆ రెండు చేతులకి కలిపి తాటించి ఆయన వంక తిరిగి వంగి నమస్కరించినంత మాత్రం చేత అనుగ్రహిస్తాడు। పైగా సూర్యోపాసన ఒక్కదానియందే ఒక విశేషం ఉంది, మిగిలినటువంటి ఏ దేవతా స్వరూపానికైనా సరే భగవంతుడు ఆ పదార్థాన్ని స్వీకరించాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంటుంది। సనాతన ధర్మంలో వీరొక మార్గం లేదు, అగ్ని ప్రధానం చేసుకుని ఆరాధన చేస్తాం। హోమ ప్రక్రియ అని యజ్ఞయాగాది క్రతువులలో హోమకుండాన్ని పెట్టి అందులో స్వాహాకారంతో దేవతని పిలిచి హవిస్సునిస్తే హవ్యవాహనుడైనటువంటి అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి హవిస్సుని దేవతలకిస్తే దేవతలు తింటారు। రెండవ మార్గం నివేదన, నైవేద్యం చేస్తే ఆయన కన్ను విప్పి చూస్తాడంతే తప్ప ప్రీతి పొందుతాడు, దృష్టిపాతము చేత ప్రీతిని పొందుతాడు తప్ప కేవలము నైవేద్య మంత్రం చేత ఆయన స్వీకరిస్తాడా అంటే అలా చెప్పడం చాలా కష్టం। కానీ భక్తి విశేషమైనటువంటి స్థితిలో ఉందనుకోండి, అటువంటి వారు భక్తితో చేసినటువంటి నివేదనని మాత్రం పరమేశ్వరుడు స్వీకరించి తిన్నాడు అనడానికి ఎన్నో చోట్ల దృష్టాంతములు ఉన్నాయి। అందుకే నైవేద్య మంత్రం భక్తితో కూడుకుని ఉంటుంది, అందుకే మీరు మనసు చేత భావన చేయడమే ఎక్కువగా ఉంటుంది। అందులో మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అని ఒక ఉపచారం, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అన్నది ఎందుకు అన్వయం అవుతుందంటే మీరు ప్రీతితో ఇచ్చినటువంటి దాన్ని ఆయన తింటున్నాడన్న భావనతో మనసు దాన్ని చూడగలిగితే, అలా అనుభవించినది నిజమైతే అంటే నేను ఇది ఎంతవరకు మీతో ప్రస్తావన చేయవలసి ఉంటుందంటే ఒక పాయసాన్ని తీసుకొచ్చి నేను ఒక బంగారు పాత్రలో పోసి పరదేవతకి నివేదన చేశాననుకోండి, అమ్మవారు దాన్ని తాగుతోంది అని నేను భావన చేసినప్పుడు ఆ పాత్ర కింద నుండి నాకు ఆవిడ కింది పెదివి కనపడాలి। నేను మంచినీళ్లు తాగుతున్నాను అనుకోండి, నా కింది పెదివి కనపడుతుందా కనపడదా? పై పెదవి కనపడదు, కింది పెదివి కనపడుతుంది గ్లాస్ కింద నుంచి। అలా భావన చేసి ఆవిడ గుటక వేసినప్పుడు కంఠంలో కదులుతున్నటువంటి కదలికలను కూడా దర్శనం చేసి స్వతంత్రంగా త్యాగరాజస్వామి కీర్తన చేస్తారు వడ్డన గురించి, అమ్మా అమ్మ అంత తొందరగా తాగకు, వెక్కిళ్ళు వస్తాయి, ఒక్కసారి ఆగు, కాసిని మంచినీళ్ళు తాగు మధ్యలో అని మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటే ఆవిడ పాయస పాత్ర పక్కన పెట్టి మళ్ళీ కాసిని మంచినీళ్ళు తాగిందని భావన చేసి మళ్ళీ ఆవిడ పాయస పాత్ర పట్టుకుని తాగుతోందని అనుభవించగలిగిన హృదయం ఉంటే ఆమె స్వీకరించవచ్చు। అలా కొందరు కొందరు పెట్టిన నైవేద్యాల్ని పరమేశ్వరుడు స్వీకరించాడు కాబట్టి నైవేద్యం చేత స్వయంగా భగవానుడు వచ్చి చెయ్యి వేసి స్వీకరిస్తాడు అని అందరి విషయంలోనూ నిర్ధారించడం కష్టం। అందుకే భాగవతంలో కూడా ఆయన నాకు ఏది ఇవ్వండి దానితో సంబంధం కాదు, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిని కొలచిన జనులు అర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగ ఎనుభుజింతున్నంటాడు। కొలచిన జనులు అర్పించిన పరమభక్తితో ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను తింటాను, గీతలో కూడా అదే అంటాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, అంత భక్తితో ఇచ్చావా తింటాను, అంత భక్తితో ఇచ్చినది కాదా ఆయన దాన్ని స్వీకరిస్తాడనే నమ్మకం ఉండదు। ఒక్క సూర్య భగవానుడి విషయంలో మాత్రం ఒక విశేషం, ఏమిటా విశేషం అంటే భగవంతుడికి బాలభాస్కరుడి యొక్క కిరణములు పడుతున్నప్పుడు
మీరు పాయసాన్నం వండి ఆయన ఎదురుగుండా పెట్టి ఆయనకి నైవేద్యం పెట్టారనుకోండి, ఆయన కిరణస్పర్శ, కిరణములంటే కరములు, కరములంటే చేతులు అని అర్థం, ఆయన కిరణములు ప్రసారమవుతాయి, ఆయన కిరణములు ప్రసారమై పాయస పాత్రలోని పాయసాన్ని స్పృశిస్తాయి, ఆయన కిరణములు ప్రత్యక్షంగా ఆయన చేతులు వెళ్ళి పాయసం మీద పడతాయి. మిగిలినటువంటి సమయాల్లో అలా పడడాన్ని గమనించగలరా అంటే అది భావము యొక్క పరిపుష్టత చేత ఉంటుంది. సూర్యకిరణముల యొక్క స్పర్శ, మీరేం పెద్ద కష్టపడిపోయి కళ్ళు మూసుకుని చూడక్కర్లేదు, మీకు ఎదురుగుండా భగవానుడు దర్శనం అవుతూ ఉంటాడు. మిగిలిన చోట్ల భావనామాత్ర సంతుష్టాయై నమః, మీకు భావన ఉండాలి. సూర్యుని యందు ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటాడు. అంత తేలికగా మాంసనేత్రానికి దొరికే ఏకైక భగవత్ స్వరూపం భాస్కర స్వరూపం ఒక్కటే, పైగా అది ఒక దేవతాస్వరూపం కాదు, అది పరబ్రహ్మస్వరూపం. పరబ్రహ్మస్వరూపమైన కారణం చేత ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. అందుకే ఆదిత్య హృదయంలో వాల్మీకి మహర్షి ఆయనని నమక చమకాలు కూడా మధ్యలో పెట్టి స్తోత్రం చేశారు. కాబట్టి తన కరస్పర్శ చేత, కిరణస్పర్శ చేత మీరు ఇచ్చినటువంటి నివేదనని ఆయన ముట్టుకుంటాడు. ఆ ముట్టుకున్న ప్రసాదం ఏదుందో ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అనుగ్రహానికి కారణమవుతుంది. అందుకే ప్రదక్షిణం చేసి నమస్కారం చేసినప్పుడు వెంటనే ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవతాస్వరూపములుగా చెప్పబడేటటువంటివి రెండున్నాయి. ఒకటి హనుమ, ఆ హనుమ సూర్యనారాయణమూర్తి యొక్క శిష్యులు. రెండవ వారు సూర్యుడు. కానీ సూర్యుడికి ప్రదక్షిణ ఎలా చేస్తాం అంటే సూర్య దేవాలయం అందుకొచ్చింది. సూర్య దేవాలయం ప్రధానంగా దేనికి అంటే ప్రదక్షిణం చేయడం కోసం. కోణార్క సూర్య దేవాలయానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి గుండె జబ్బుల నుంచి విముక్తులైనటువంటి వారు ఎందరో ఉన్నారు. అంత ఉత్తర క్షణం అనుగ్రహించి ఆరోగ్యం ఇవ్వగలిగినటువంటి భాస్కర స్వరూపం ఏది ఉన్నదో ఆ భాస్కర స్వరూపానికి అంత విశేషమైనటువంటి ప్రాధాన్యతని ఉపాసన క్రమంలో కల్పించారు. అసలు మాంసనేత్రానికి దొరికేటటువంటి ప్రత్యక్ష భగవానుడైనటువంటి ఆ సూర్యనారాయణమూర్తి దర్శనం చేయడం ఎంత తేలికైనటువంటి విషయం. అంతటి గొప్ప స్వరూపమైనటువంటి ఆ సూర్య బింబం ఉదయించేటటువంటి స్థితి, ఆయన ఉదయించేటటువంటి దిక్కుని చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట సృష్టి చేశాట. నాలుగు దిక్కులను సృష్టి చేస్తారు. ఎందుకంటే దిక్కు అనేటటువంటి దానికి ఉపాసనా క్రమమునందు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మొదటి నమస్కారం ఎటువైపుకి అంటే తూర్పు దిక్కుకే మొదటి నమస్కారం ప్రారంభం. ఎందుచేత అంటే సూర్యకిరణములు పడితే తప్ప సుషుమ్న నాడి అసలు చైతన్యాన్ని పొంది ఒక్కసారి ఆ హృదయ పద్మం వికసనాన్ని పొందదు. అలా పొందించేటటువంటి సూర్యనారాయణమూర్తి ఏ దిక్కున ప్రకాశిస్తాడో ఆ దిక్కుని ప్రాక్ అని పిలిచారు. ప్రాక్ అన్న మాటకి సంస్కృతంలో అర్థం ఏమిటంటే మొదటిది, పూర్వము అని, పూర్వ దిక్కు. ప్రాక్ పశ్చిమము అని పిలుస్తారు. పూర్వోత్తర భాగములు అంటారు. ఏదో భాగవతం దశమస్కంధం ఉందనుకోండి, పూర్వ భాగము ఉత్తర భాగము అంటారు. పూర్వ భాగము అంటే మొదటిది, ఉత్తర భాగము అంటే తరువాతది. అంటే అందరికీ తెలియవలసిన దిక్కు ఏదైనా ఉంటే అది ప్రాక్, అది తూర్పు. తూర్పు దిక్కు తెలియకుండా ఉండడానికి వీల్లేదు. తూర్పు దిక్కు తెలిసి తీరాలి. ఎందుకంటే అసలు జీవితానికి వికసనం ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే ఆ తూర్పు దిక్కు నుంచి మొదలవుతుంది. అందుకే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా సృష్టి ప్రారంభం చేసినప్పుడు మొట్టమొదట దిక్కు ఏది సృష్టి చేశాడో దానికి తూర్పు దిక్కు, ప్రాక్ అని పేరు. ప్రాక్ను ఆయన ఎలా నిర్ణయం చేశాడు అంటే ఇక్కడ సూర్యోదయం అవ్వాలి అని నిర్ణయం చేశాడు. ఇక్కడ సూర్యోదయం అవుతుంది, ఇక్కడ నుంచి కిరణములు పడడం ప్రారంభమవుతాయి అని ఏ పర్వత శిఖరం మీద సూర్య భగవానుని యొక్క ఉదయము ప్రారంభమవుతుందో నిర్ణయం చేసి అక్కడ వరకు మాత్రమే మనుష్యులు గొప్ప యోగ సంబంధమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు వెళ్ళగలిగినటువంటి ప్రాంతాలుగా నిర్ణయం చేశాడు. ఇక సూర్యుడు ఎక్కడ ప్రకాశం ప్రారంభమవుతుందో అది దాటి వెళ్ళడానికి మనుష్య ఉపాధికి శక్తి ఉండదు. అక్కడ వరకు మాత్రం మనుష్యుడు వెడతాడు. మనుష్యుడికి యోగశక్తే కాదు, శరీర బలాన్ని బట్టి కూడా అక్కడ వరకు వెళ్ళగలరు అని రామాయణం నిర్ధారణ చేసింది.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.